देवी, 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 सर, आवनु कुछ बैठक तीसुकेल्लंडी। देवी, देवी, मैडम, ఒకసారి बॉडी ने ఐడెంటిఫై చేయండి, మిగిలిన ఫార్మాలిటీస్ కి పంపిస్తాం। వస్తువులని తనవే అన్నారు। వస్తువులు బావే కానీ ఈ బాడీ బావది కాదు। कृष्णवेणी वर्मगारू बाधपड़कु कृष्णवेणी अंटारा तप्पैपोयिंदि कृष्णवेणी बाय मिस्टेक मुकुंदि चंपेशानु अंटारा अंटे नुव्वु इला कूर्चोवडं मीकु नच्चलेदा నచ్చలేదా బావ లేడని తెలిసినా బాడీ దొరకకపోయినా అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుతూ కనిపించాలా మీకు? బాధపడే హక్కు కూడా లేదా నాకు? మోర్చరీలో బావ వస్తువులు ఒక్కొక్కటి చూపిస్తుంటే గుండె పగిలిపోయింది। ఆ బాధ మీకే తెలుసు। బాడీని గుర్తుపట్టమంటే ఆ ఒక్క సెకండ్ నేను పడ్డ నరకం టెన్షన్ మీకే తెలుసు। అయినా నా పిచ్చిగానే మనసు మమత మానవత్వం ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఇలాంటి ఫీలింగ్స్ అర్థం అవుతాయి। మనుషుల్ని చంపేసి ఏమీ తెలియనట్టు నటించి మీలాంటి వారికి ఏం తెలుస్తుందండి? నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి। మీరు మనిషి రూపంలో ఉన్న మృగం। బావని బలి తీసుకున్న మానవ మృగం మీరు। అవును, इंडైరెక్ట్ గా నువ్వే కారణం నీ మీద నేను పెంచుకున్న పిచ్చి ఆరాధనే కారణం నీ మీద నాకున్న ఆకాశంత ప్రేమే నన్ను మృగలా మార్చింది జా ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు మీ ఇద్దరు ఇంటిమసిగా ఉన్నట్టు నన్ను నమ్మించారు వాయిస్ రికార్డులు వినిపించి నన్ను పక్కదారి పట్టించారు ఆ స్థానంలో ఎవరన్నా సరే అలాగే రియాక్ట్ అవుతారు అలా రియాక్ట్ కాకపోతే వాడు అసలు మనిషే కాదు కోపం వచ్చింది చంపాలన్నంత కోపం వచ్చింది కానీ కానీ నేను ముకుందుని చంపలేదు కృష్ణవేణి అలా యాక్సిడెంటల్ గా తగిలి పడిపోయాడు చూడు నా గురించి ప్రపంచం ఏమన్నా అనుకోని హంతకుడు అనుకోని నేరస్తుడు అనుకోని బట్ నా ఆవేశం వెనక నీ మీద సముద్రం అంతా ప్రేమ దాగుంది ఇది ఎవరికి అర్థం కాదు ఎవ్వరికీ అర్థం కాదు అసలు నీకే అర్థం కానప్పుడు ఈ ప్రపంచంలో ఇంకెవరికి అర్థం కాదు ఇక్కడ నుంచి వెళ్తే బెటర్ ఎస్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఫోన్ కూడా చేయకుండా వచ్చారండి మేడం రావాల్సి వచ్చింది మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా లేదు మీరుండండి నేను చూసి వస్తాను మై డియర్ మాజీ హస్బెండ్ నువ్వు చచ్చినా బతికినా నాకేం పెద్ద నష్టం లేదు నిన్ను అడ్డం పెట్టుకుని రసవత్తరమైన గేమ్ ఆడతాను తన కండిషన్లో పెద్దగా మార్పేం లేదు మేడం బ్రెయిన్ డెడ్ లాంటి కేసు బ్రతుకుతాడా అవకాశాలు చాలా తక్కువ కానీ తనని సీక్రెట్ గా మెయింటైన్ చేయటం చాలా కష్టమైపోతుంది మేడం ఫీజు చాలా ఎక్కువే తీసుకుంటున్నారు కదా ఇస్తున్నారు బట్ ఎవరైనా చూస్తే ఇద్దరికి రిస్క్ ఐసీయూ క్లోజ్ చేస్తాను అండర్ మెయింటెనెన్స్ అని బోర్డు పెడతాను ఈసారి మీరు చూడాలనుకుంటే సీసీ కెమెరా మానిటర్లో చూడాలి నేను ఎలా చూసినా నాకు పర్వాలేదు ప్రపంచం వాణ్ణి చూడకూడదు తనెవరికైనా కనిపించాడంటే మీరింకెవరికీ కనిపించరు జాగ్రత్త డాక్టర్ మనిషి బ్రెయిన్ డెడ్ అయినా కోమాలోకి వెళ్ళినా ఆత్మ బయటికి వస్తుందా? అసలు ఆత్మలనేవే సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. మరి ముకుంద్ ఇక్కడ ఉంటే మా ఇంటి దగ్గర ఎలా కనిపించాడు? అది మీ భ్రమ, ఇల్యూషన్ అయి ఉంటుంది. తనని ఏం చేద్దామని మీ ప్లాన్? కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు, కొన్ని అడగకుండా ఉంటేనే ఈ భూమి మీద ఉంటారు. బాయ్ డాక్టర్. నా రూమ్ లో ముకుంద్ ఉన్నాడమ్మా. ఏంటన్నయ్యా నువ్వు? ముకుంద్ ఎప్పుడో చచ్చిపోయాడు కదా? లేదామని నా గొంతు పట్టుకున్నాడు, నా చేయి పట్టుకున్నాడు, ఆ రూమ్ లో చైర్లో కూర్చున్నాడు. చచ్చిన ముకుందు స్వర్గంలోకో నరకంలోకో వెళ్తాడు కానీ నీ రూమ్ లోకి ఎందుకు వస్తాడన్నయ్యా? నా రూమ్ లో ఉన్నాడు యామని, నేను చూశాను. నా మొహం అంతా రక్తం, చూడు చూడు. అన్నయ్య, నీ మొహం మీద రక్తం లేదు, ఏమీ లేదు, అంతా నీ ఇమాజినేషన్ అంతే. మీరు భయపడకండి ప్లీజ్ అన్నయ్య. యామిని, నీకేం అర్థం కావడం లేదా? నేనేమైనా చిన్న పిల్లలను అనుకుంటున్నావా? అయ్యో అన్నయ్య, కూల్గా ఆలోచించండి, మీరేదో భ్రమపడుతున్నారు. నేను భయపడుతున్నానా? నేను భ్రమపడుతున్నానా? దా నువ్వు రా, చూపిస్తాను. ఎవరు లేరన్నయ్యా? ఆ లేరా? సరిగ్గా చూడు కుర్చీలో. అయ్యో ఎవరు లేరన్నయ్యా? ఎవరు లేకపోవడం ఏంటి? రక్షిత టిఫిన్ రెడీ చేశానమ్మా రామ్మా. ఏంటమ్మా డాడీ గుర్తొచ్చాడా? బాస్ గుర్తొచ్చాడు. ముకుంద్ గారు మీకు ఒక పార్ట్నర్ మాత్రమే కావచ్చు, కానీ నాకు లైఫ్ ఇచ్చిన గురువు, దారి చూపించిన మెంటర్. లైఫ్లో మన ప్రమేయం, లైఫ్లో మన ఇన్వాల్వ్ లేకుండా అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయమ్మా. వాటి కోసమే ఆలోచిస్తుంటే ఎలా? అన్నింటినీ తట్టుకొని అడుగు ముందుకు వేయాలి కదమ్మా. మీకు బాస్ పోయిన బాధ కన్నా మీ వర్మ గారు క్రిమినల్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. ఏంటమ్మా నువ్వనేది? నాకు బాధ లేకపోవడం ఏంటి? మరి ఎన్ని రోజుల్లో ఎప్పుడు వర్మ గురించే కానీ ముకుంద్ సార్ గురించి కానీ మాట్లాడారా? అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? మీ వర్మకి బెయిల్ తెచ్చేందుకు దొరికిన తీరిక బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి దొరకలేదా? నాకు తెలుసు మేడం, మీరు చాలా సెల్ఫిష్ అని. మీరు, మీ వర్మ, మీ కూతురిగా చెప్పుకునే నేను, ఈ ముగ్గురు బాగుంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు మీకు. వేరే ఆప్షన్ లేకనే మీ దగ్గరకు వచ్చానే తప్ప మీరంటే ఏదో ప్రేమ పొంగిపోయి కాదు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మనసులో ఏదుంటే మాటలుగా అవే వస్తాయి. చాలా మందిలా ప్రేమను నటించడం రాదు మేడం. ఇప్పటికే అందరికీ దూరమై ఉన్నానమ్మా, ఎందుకు నన్ను ఇంకా బాధ పెడతావు? ఒకసారి నా ముందే ఆ కృష్ణవేణిని మమ్మీ అని పిలిచావు. తనక్కడ నా స్థానంలో అక్కడ ఉందే తప్ప నీకు మమ్మీ ఎలా అవుతుందమ్మా? కృష్ణవేణి మీ డాడీ డబ్బు కోసమే వచ్చింది అంతే తప్ప నువ్వు తిన్నావా ఎలా ఉన్నావా అని ఎప్పుడైనా ఆలోచిస్తుందా? అంతెందుకు ఇక్కడికొచ్చాక ఒక్కసారన్నా ఎలా ఉన్నావని నీకు ఫోన్ చేసిందా చెప్పు? చేయలేదు కదా. ఎప్పుడైనా ఫోన్ చేసిందా చేసిందా అన్నావు కదా, ఇదిగో ఫోన్ చేసింది. నువ్వు విను తనేం మాట్లాడుతుందో. హలో రక్షిత, ఎలా ఉన్నావు? రక్షిత నువ్వేమో మీ డాడీ మీద కోపంతో వెళ్ళిపోయావు, కానీ అక్కడ నువ్వెలా ఉంటున్నావో ఏం తింటున్నావో అని మనసులో నీ గురించి ఆలోచిస్తున్నాను. బాబు విషయంలో వర్మ గారి మీద ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఆయన భార్య స్థానంలో ఉన్నాను కాబట్టి ఎటు నిర్ణయం తీసుకోలేని స్థితిలో నేనున్నాను. అన్నట్టు బ్రేక్ఫాస్ట్ అయిందా? లేదు మామ్. లవ్లీ సింగ్ ఎలా ఉంటాడు? తెలుగులో మాట్లాడతాడా? ఫ్రీగా మూవ్ అవుతాడా? మొహమాటస్తుడా? ఫ్రీగా ఉంటాడా? హలో హలో క్వశ్చన్ బ్యాంక్, కొంచెం ఆగుతావా? ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఉంటుంది, వచ్చాక చూస్తావుగా మన లవ్లీ సింగ్ ఎలా ఉంటాడో.